టోక్యో కన్వెన్షన్ కేంద్రంలో జరిగిన సాంకేతిక వస్తు ప్రదర్శనలో 16 రెక్కల ఎగిరే కారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భవిష్యత్ తరాలు పైలట్ అవసరం లేకుండా గాల్లో సులభంగా ఎగరవచ్చని హెక్సా కారు నిరూపించింది. రాబోయే రోజుల్లో ప్రజల జీవితాలు ఏ స్థాయిలో సాంకేతికమయం కానున్నాయో ఈ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ప్రదర్శన చాటి చెప్పింది. జపాన్లోని టోక్యో కన్వెన్షన్ సెంటర్లో జరిగిన సాంకేతిక వస్తు ప్రదర్శనలు అక్కడి వాహన విమానాల తయారీ సంస్థలు నూతన ఉత్పత్తులను ప్రదర్శించాయి. వాటిలో ముఖ్యంగా 16 ప్రొపెల్లర్లతో ఒక మనిషిని ఆకాశ మార్గాన తరలించగల ఎగిరే కారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎగిరే కారును అమెరికాకు చెందిన లిఫ్ట్ సంస్థ తయారు చేసింది. హెక్సా డ్రోన్ ప్రదర్శనలో ఒక వ్యక్తిని మోస్తూ 10 మీటర్ల ఎత్తులో విహరించి ఆహుతులను మంత్రముగ్ధుల్ని చేసింది. పదహారు రెక్కలు కలిగిన ఎగిరే కారులో ప్రతి ప్రొపెల్లర్కు ఒక మోటార్ చొప్పున 16 ఎలక్ట్రిక్ మోటార్లు బిగించారు. వాటి సాయంతో ఎగిరే కారు సులభంగా ఆకాశంలో విహారం చేసింది. కృత్రిమ మేధ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎగిరే కారు తయారీలో ఉపయోగించటం వల్ల దీన్ని నడపటం చాలా తేలికని తయారీదారులు తెలిపారు. ఎగిరే కారును తక్కువ స్థలంలో ల్యాండింగ్తో పాటు టేకాఫ్ చేయవచ్చని చెప్పారు. పదహారు రెక్కలతో ఎగిరే కారు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ జామ్ల బెడద తప్పనుంది. ఎగిరే కారు స్వీయ చోదితం కావడంతో పైలట్ అవసరం లేదని తయారీదారులు తెలిపారు. జపాన్ ప్రభుత్వం 2030 తర్వాత ఎగిరే కార్లకు అనుమతి ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు. టోక్యో కన్వెన్షన్ సెంటర్లో జరిగిన సాంకేతిక వస్తు ప్రదర్శనలో ప్రజల జీవనాన్ని సులభతరం చేసే పలు రకాల వస్తువులు సందర్శకులను ఆకట్టుకున్నాయి. వాటిలో ముఖ్యంగా తనకు తానుగా కదిలే సోఫా, ఎటువైపు వెళ్తే అటువైపు వచ్చే ట్రాలీ, పెట్ రోబోలను ప్రదర్శనలో ఉంచారు. అత్యాధునిక సాంకేతికతతో తయారు చేసిన వాహనాలను కూడా ప్రదర్శించారు.